హాయ్ వ్యూవర్స్, భరతమాత ముద్దు బిడ్డ బిపిన్ రావత్ గారు, ఆయనతో సహా మరో 13 మంది, మొత్తం 14 మంది అసలు ఎంత దారుణంగా చనిపోయారంటే, ఇలా కూడా ప్రమాదం జరుగుతుందా? తక్కువ డిస్టెన్స్ వెళ్తున్నది వచ్చేసి ఏకంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన కుటుంబ సభ్యులు, అండ్ మిగతా ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. అటువంటి చోట పక్కా ప్లానింగ్ ఉంటుంది, జర్నీ అనేది అసలు ఎలా సాగాలి ఏంటి అని చెప్పేసి. అటువంటి చోట కూడా ప్రమాదం జరగటం ఏంటి, అంతా చనిపోవటం ఏంటి అని చెప్పేసి త్రివిధ దళాలతో ఒక కమిటీని ఫామ్ చేశారు, దర్యాప్తు చేయండి అని. ఆ కమిటీ మొత్తం చెక్ చేసింది. చెక్ చేసిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే, ఈ MI-17 V5 హెలికాప్టర్ ఏదైతే ఉందో దీనిలో ఎటువంటి టెక్నికల్ ఫెయిల్యూర్ లేదు, అండ్ పైలట్ ఎటువంటి తప్పు చేయలేదు. మేము ఈ హెలికాప్టర్ సంబంధించిన ఫ్లైట్ డేటా రికార్డర్ కావచ్చు, తర్వాత వాయిస్ కావచ్చు, అదేవిధంగా బ్లాక్ బాక్స్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఏవైతే దొరికున్నాయో అన్నీ చెక్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా వదల్లా. దట్టు త్రివిధ దళాలు ఉన్నారు మరలా అందులో, ఓకే, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ మిలిటరీ వాళ్ళు మొత్తం కూడా కలగలిపి. సో ఈవేళ మొత్తం చెక్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది ఏంటి, ప్రకృతి. ఆ రోజు అకస్మాత్తుగా ప్రకృతి చేంజ్ అయిపోయింది. వీళ్ళు వెళ్తున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అది మొత్తం హిల్ స్టేషన్లో ట్రావెల్ చేస్తూ ఉంది. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే వాళ్ళు చేరుకున్న డెస్టినేషన్ చేరుకునేవాళ్ళు. ఈలోపు ఏమైనాయి, అకస్మాత్తుగా మేఘాలు వచ్చేసాయి. ఆ మేఘాల్లోకి హెలికాప్టర్ వెళ్ళిపోయింది. దాంతో అసలు ఏం జరుగుతుంది ఏంటో అర్థం కల ఆవేలోనే అకస్మాత్తుగా వీళ్ళ హెలికాప్టర్ ముందుకు మూవ్ అవటం కావచ్చు, లేదంటే రొటేట్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఒక కొండకు తాకింది. ఆ కొండకు తగిలి ఇమీడియట్గా కింద పడిపోయింది. ఆ సమయంలోనే మొత్తం కూడా బర్స్ట్ అయిపోయింది, పేలిపోయింది అని చెప్పేసి ఈ కమిటీ తేల్చింది. సరే, ప్రమాదం జరిగింది, ప్రమాదం అని చెప్పేసి దర్యాప్తులు తేల్చారు. వాట్ నెక్స్ట్? ఇటువంటి రిపీట్ కాకూడదు కదా. అందుకే ఈ దర్యాప్తు కమిటీ, త్రివిధ దళాల దర్యాప్తు కమిటీ ఏం చేసింది, కొన్ని సిఫార్సులు చేసింది, కొన్ని సజెషన్స్ ఇచ్చింది. నెక్స్ట్ టైం ఇలా కాకూడదు అయ్యా, ఇదిగో ఇవి తీసుకోండి అయ్యా అని చెప్పేసి ఆ సిఫార్సు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాయి. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంది, అండ్ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి ఏంటి అన్న వేళ వాళ్ళు స్టెప్స్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అమరులైనటువంటి మన భరతమాత ముద్దు బిడ్డలు ఎవరైతే హెలికాప్టర్లో చనిపోయిన 14 మందికి కూడా ఆత్మకు శాంతి చేకూరాలని మరొక్కమారు కోరుకుంటూ ఉన్నాను.